ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం రైతులు రాజీలేని పోరాటం చేస్తున్నారు. వారి ఆవేదన అరణ్య రోధనే అవుతోంది. అలుపెరగక నిరంతర శ్రామికుల్లా పోరాడుతున్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. వీరి పోరాటం మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ బాట పట్టారు. హస్తిన పెద్దలకు తమ గోడు చెప్పుకునేందుకు నడుం బిగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ సర్కారులో చల్లం లేదు. రైతుల్లో సైతం ఆశలు సన్నగిల్లుతున్నాయి. కొన్ని నెలల క్రితం అమరావతి టు తిరుమల పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా రైతుల సంఘీభావంతో యాత్రను సక్సెస్ చేశారు. అదే స్ఫూర్తితో అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వరకు మాత్రమే యాత్ర నడిచింది. కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో యాత్రకు బ్రేక్ పడింది. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి 3 రాజధానులకు వ్యతిరేకంగా నినదించాలనే రైతుల ఆలోచనకు గంటిపడింది. రాష్ట్రంగా హేళన చేస్తున్నారు. దళిత బహుజన కులాలని 20 రూపాయలకి 30 రూపాయలకి ఆశపడి డబ్బులు తీసుకొని ఓట్లేసే వ్యక్తులుగా అవహేళన చేస్తున్నారు. కాదు, ఈ రాష్ట్ర తలరాత్రి మార్చేవాళ్ళం. మీకు తెలుసో లేదో, కారం చెడు నీరుకొండ పదికొప్పం వేటపాలెం చిల్లకల్లు కంచిచెర్ల బత్తిరిపాడు దురాదత్తమైన ఢిల్లీ వరకు మా పూర్వీకులు ఉద్యమాలు చేసి ఢిల్లీ పార్లమెంటును గలగలలాడించిన చరిత్ర మాది. మమ్మల్ని బాధ పెడితే, మా మీద దాడి చేస్తే, మా హృదయాలను గాయపరిస్తే ఏ ప్రభుత్వమైనా సరే గజ్జ దిగి తేరాల్సిందే జగన్. ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతి రైతులు ఢిల్లీ బాట పట్టారు. ఈ నెల 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు హస్తినలో తిష్టవేసి కేంద్ర మంత్రులను సహాయ మంత్రులను కలవనున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరబోతున్నారు. 3.5-4 సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రంలో దళితులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి, లేదా మైనార్టీ ముస్లిం మైనార్టీ సోదరులు కానివ్వండి, వీరందరిపై ఇప్పటిదాకా మీరు చూసుకుంటే గనక జస్ట్ లాస్ట్ 1 వీక్ బిఫోర్ ఒక 43 అట్రాసిటీస్ అనేది రాష్ట్రంలో జరిగినాయి. ఇది చాలా స్పష్టంగా ఈ లెక్కలు అనేది కనిపిస్తున్నాయి. కానీ జస్ట్ లాస్ట్ 1 వీక్లో ఈ 43 నంబర్ కాస్త 46కి చేరింది. 43 నంబర్ కాస్త 46కి చేరింది. ఒకటి వచ్చేసి మీకు అదే నంద్యాల అబ్దుల్ సలాం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో దాతన్నే స్ఫూర్తిగా తీసుకొని అక్కడ మన నంద్యాల జిల్లాలోనే